తెలంగాణలో ప్రత్యేక కమిషన్తో కులగణన సర్వే చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు కులగణనపై చితుతో ఉన్నామని ఆయన స్పష్టం చేశారు దీనిపై ప్రభుత్వానికి ఎటువంటి భేషజాలు లేవని అన్నారు రేవంత్ రెడ్డి ఇప్పటికే కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు మరోవైపు కుల సంఘాలతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వరుసగా సమావేశమవుతున్నారు వారి నుండి ఆయన అభిప్రాయాలను సేకరిస్తున్నారు రైట్ ఇది అంశంపై మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు నాగేంద్ర థ్యాంక్ యూ మూర్తి ఎల్లుండి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించేటటువంటి కులగణానికి సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా ఒకవైపు ప్రభుత్వం మరొక వైపు కాంగ్రెస్ రెండు కూడా పెద్ద ఎత్తున ఫోకస్ చేసినటువంటి పరిస్థితి ఒకవైపు భవన్ కేంద్రంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కుల సంఘాలకు సంబంధించినటువంటి నేతలతో అదేవిధంగా విద్యావేత్తలతో వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఆ సమావేశాల్లో ప్రధానంగా నేతల మధ్య ఉన్నటువంటి అభిప్రాయాలను తెలుసుకొని ముఖ్యంగా ప్రభుత్వానికి నివేదికను అందించేటటువంటి ప్రయత్నం ప్రస్తుతం పీసీసీ చేస్తున్నటువంటి పరిస్థితి మరొకవైపు సీఎం సైతం నిన్న ఆయన నివాసంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా కులగణానికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి వ్యతిరేకంగా బీసీ కమిషన్తో కులగణాన్ని నిర్వహించవద్దనేటటువంటి అంశాన్ని సందర్భంగా హైకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం హైకోర్టు తీర్పుకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన సమక్షంలో ప్రధానంగా సమావేశం జరగడం జరిగింది ఆ సమావేశంలో మంత్రులతో పాటు అదేవిధంగా బీసీకి సమ బీసీ సంక్షేమం ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి సంబంధిత శాఖ అధికారులంతా కూడా హాజరవడం జరిగింది ముఖ్యంగా కులగణనకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఆరో తేదీ నుంచి జరిగేటటువంటి కులగణనకు సంబంధించి ముఖ్యంగా బీసీ రిజర్వేషన్కు కులగణనకి సంబంధం లేదు ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో బీసీలకు న్యాయం జరిగే విధంగా బీసీ డెడికేషన్ కమిషన్ని ఒకటి ఏర్పాటు చేయాలంటూ కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించడం జరిగింది ఈరోజు సాయంత్రం లోపు బీసీ డెడికేషన్ కమిషన్ని ఏర్పాటు చేస్తారు ఆరో తేదీ నుంచి జరిగేటటువంటి కులగణనకు సంబంధించి ఈ కులగణనలో అన్ని రకాలకు సంబంధించినటువంటి కులాలకు సంబంధించి పాపులేషన్తో పాటు విద్యా మర మరొకవైపు ఆర్థికంగా మరొకవైపు సామాజిక సమీకరణాలు అన్నిటిపైన కూడా ఈ కొలగణంలో లెక్కింపు చేస్తారు దీనికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా రేపు ప్రారంభమై డిసెంబర్ ఏడవ తేదీ వరకు కూడా ఈ కులగణని కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేసిన తర్వాత సంక్రాంతి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకి వెళ్ళాలనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది ప్రస్తుతం డిసెంబర్ సెవెంత్ లోపు కులగణ కంప్లీట్ అయితే బీసీ రిజర్వేషన్ల శాతం ఎంతవరకు అన్న దానిపైన ప్రధానంగా ఈ డెడికే బీసీ డెడికేషన్ కమిషన్ ఒక నివేదికను ఇచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో బీసీలకు సంబంధించి బీసీ నేతలకు కానీ బీసీలకి అన్యాయం జరుగుతుందంటూ కూడా పెద్ద ఎత్తున ఆ నేతలంతా కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఒకవైపు బీసీ కులగణన కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలకి వెళ్ళాలి అప్పుడే బీసీలకు సంబంధించి న్యాయం జరుగుతుందంటూ కూడా కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలంతా చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కులగణన కంప్లీట్ అయితే బీసీల పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది బీసీల రిజర్వేషన్ కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి బీసీలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీని హక్కును చేర్చుకుంటారనేటటువంటి ఆలోచనలు ఆలోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రస్తుతం బీసీల రిజర్వేషన్ పెరిగితే మాత్రం బీసీలకు ఇవ్వాల్సినటువంటి సీట్ల శాతం కూడా పెరుగుతుంది కాబట్టి అప్పుడు బీసీలకు సంబంధించినటువంటి ఓట్ల పర్సెంటేజ్ అంతా కూడా కాంగ్రెస్ వైపు మల్లుతుందనేటటువంటి ఆలోచనలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రస్తుతం ఎందుకంటే ఒక ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అంశంలో అదే స్థాయిలో సీరియస్గా ఒకవైపు బీజేపీ మరొకవైపు బిఏ ర్ఎస్ కూడా రెండు పార్టీలు ఫోకస్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేస్తూనే మరోవైపు బీసీలు అందరినీ కూడా పార్టీ వైపుకు తిప్పుకోవాలనేటువంటి ఆలోచనలు ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి అంశంలోనే చాలా సీరియస్ గా ముందుకెళ్లాలనేటటువంటి నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ వచ్చింది దానిలో భాగంగా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ వరుసగా కులగణానికి సంబంధించినటువంటి అంశంలో కుల కుల సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కానీ ఇతర ప్రముఖులు విద్యావేత్తలందరితో కూడా వరుసగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు మరొకవైపు సీఎం రేవంత్ రెడ్డి సైతం అదే స్థాయిలో వరుసగా సమీక్ష సమావేశాలు ఏర్పాటు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతోపాటు మరొకవైపు కులగణకు సంబంధించినటువంటి అంశంలో రేపు సాయంత్రం ఐదు గంటలకి బోయినపల్లిలో ఉన్నటువంటి గాంధీ ఐడియాలజీ సెంటర్కి రాహుల్ గాంధీ రాబోతున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేస్తామంటూ కూడా రాహుల్ గాంధీ అప్పుడు చెప్పడం జరిగింది దాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో సైతం పొందుపరిచినటువంటి పరిస్థితి ప్రస్తుతం కాంగ్రెస్ రాష్ట్ర పాలిత ప్రాంతాల్లోనే మొదటగా కులగణాన్ని అమలు చేయాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది దాంట్లో భాగంగానే మొదటగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో రేపు సాయంత్రం ఐదు గంటలకి గాంధీజీ ఐడియాలజీ సెంటర్లో ప్రధానంగా నాలుగు వందల మంది అంటే అటు రెండు వందల మంది కాంగ్రెస్ కి సంబంధించిన నాయకులు రెండు వందల మంది కుల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులందరితో కూడా రాహుల్ గాంధీ సైతం రేపు సమావేశమై వారి అభిప్రాయాలు తీసుకోబోతున్నారని చెప్పాలి మూర్తి థ్యాంక్ యూ నాగేజ్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్